నెల్లూరు నెక్లెస్ రోడ్డు గణేష్ ఘాట్ పెండింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని లేదంటే 15వ తేదీన నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన అనుచరులు కార్పొరేటర్లతో కలిసి బీవీ నగర్లోని నుడా కార్యాలయాన్ని సందర్శించారు. వీసీ బాపిరెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ పనులు పూర్తి అయితే పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు నారాయణ తీసుకువచ్చిన 12 కోట్ల కేంద్ర నిధులతో కొంతమేర పనులు జరిగాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు రద్దు చేయడంతో అర్ధాంతరంగా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల ముందు టెండర్లు పిలిచినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. ఆర్థిక శాఖ నిధులకు క్లియరెన్స్ ఇస్తే పనులు స్టార్ట్ చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అధికారానికి దూరంగా ఉన్న నియోజకవర్గ బాధ్యత నా మీద ఉందన్నారు. నుడా వీసీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. ఈ నెల 30న నుడా కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని 15 రోజులు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి తెలిపారు. మే 15వ తేదీ నాటికి పనులు ప్రారంభించకపోతే 15న నుడా కార్యాలయం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అధికార పార్టీ ముఖ్య నేతలు దీన్ని విమర్శలుగా భావించవద్దని, మీ బాధ్యతగా నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ పనులు ప్రారంభించడానికి కృషి చేయండి అని శ్రీధర్ రెడ్డి కోరారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యుడిగా అనేక ప్రయత్నాలు చేసి ఆ మిగతా పనులు రద్దు చేసి ఉన్నారు. రద్దు చేసిన దానివల్ల నెల్లూరు నగరం ఒక మంచి పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కోల్పోతుంది. అనేక సార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని అభ్యర్థించి ఎట్టకేలకి వారిని ఒప్పించి ఆ యొక్క 17 కోట్ల 55 లక్షల రూపాయలతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అభివృద్ధి చేసేదానికి 6 నెలల ముందు టెండర్లు రూపొందించారు. 6 నెలల ముందు టెండర్లు పిలిచినా టెండర్లు పూర్తయినా ఈనాటి కూడా పని ప్రారంభం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గతంలో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అభివృద్ధి పనులు 17 కోట్ల 55 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలా, ప్రారంభించకుంటే నుడా కార్యాలయాన్ని ఖచ్చితంగా ముట్టడిస్తాం, ఈ పనులు ప్రారంభించాలా, 30వ తారీఖు లోపు ఏ విషయం చెప్పాలని కూడా నుడా అధికారులకి చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అధికార పార్టీ ముఖ్య నేతలు ఓ మాట చెప్తున్నారు, అగ్రిమెంట్ కూడా అయిపోయింది, పనులు వెంటనే ప్రారంభిస్తాం, ఎవరో ఆందోళన చెందవద్దని. కానీ వాస్తవ పరిస్థితి ఇక్కడ ఏమిటంటే టెండర్లు పూర్తయి 6 నెలలైనాయి, అగ్రిమెంట్ అయింది, కానీ కాంట్రాక్టర్ని పనిచేయమంటే కాంట్రాక్టర్ చెప్పే మాట ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయిస్తూ నాకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఆర్థిక శాఖ అనుమతితో కూడినటువంటి లేఖ కావాలని చెప్పి ఏప్రిల్ 30వ తారీఖు లోపు పనులు ప్రారంభించే తేదీ ప్రకటించుకుంటే నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పాం. దానిని మరో 15 రోజుల పాటు వాయిదా వేస్తూ ఉన్నా మే 15వ తారీఖు లోపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ పనులు ప్రారంభించండి అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నుడాధికారులకి లేఖ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అలా రానప్పుడు మే 15వ తారీఖు తర్వాత అందరినీ కలుపుకొని ఈ యొక్క నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో 6 100 అయినా 106 అయినా ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ పనుల ప్రారంభానికి అధికార పక్షానికి దూరంగా జరిగిన శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ఉద్యమిస్తానని, అధికార పార్టీ ముఖ్య నేతలను కూడా నా మాటల్ని విమర్శలుగా మీరు తీసుకోవద్దు, అధికారంలో మీరు ఉన్నారు, చేయాల్సిన బాధ్యత ఇది, అడగాల్సిన బాధ్యత ఇది నాది, నేనేదో గొంతెము కోరికలు కోరటంలే, ఇవన్నీ కూడా కొత్తగా నేను మాట్లాడే మాటలు కాదు. 4 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఏళ్లుగా ప్రతి సమావేశంలో నేను ఏం మాట్లాడుతున్నానో అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దాకా వినతి పత్రాలు ఇచ్చి దాని మీద ముఖ్యమంత్రి గారి సంతకాలు కూడా చేయించి ఉన్నాము, ఆ యొక్క సమస్యలు మాత్రమే మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వ తన ఓటా కింద కొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 12 కోట్ల పనులు పూర్తయ్యాయి, చాలా వరకు కూడా ఆ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ మొత్తం కూడా నిర్మాణంగా ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నిర్మాణం కావాలంటే చిన్నపిల్లల పార్కుల దగ్గర నుంచి వాకింగ్ ట్రాక్ల దగ్గర నుంచి ఒక అందమైన సుందరమైన
పర్యాటక విహార కేంద్రంగా ఉండాలంటే ఏదైతే 17 కోట్ల 55 లక్షల రూపాయలు మొత్తం 30 కోట్లు ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు వారి సహాయ సహకారాలతో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా నుంచి మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఉన్నప్పుడు ఆ యొక్క ఆనాడు నెల్లూరు నగరంలో కూడా కార్పొరేషన్ పేరుగా మన అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు అదేవిధంగా నోడా చైర్మన్గా కోటమంటి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా 30 కోట్లు విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.